అందరికీ నమస్కారం. ఇందాక విజయ్ అంటున్నాడు నేను ఎవరి కోసం వచ్చానని. బికాస్ నేను వాళ్ళు వస్తాను మెయిన్ కారణం విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను బన్నీవాస్ కోసమే వచ్చాను. విజయ్ ఐఎమ్ సారీ, నో హార్డ్ ఫీలింగ్స్. ఒక ముక్కలో చెప్పాలంటే నా కెరీర్లో మా నాన్న ఎంత హెల్ప్ ఉందో అంత హెల్ప్ లేదా అంతకంటే ఎక్కువ వాసుది ఉంటుంది. సో థ్యాంక్ యూ వాసు, ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. నేను సినిమా చూసా, నాకు ఈ సినిమా ఎప్పుడో కథ ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు చెప్పారు, అప్పుడు బాగుంది అనుకున్నాను, వాసుకు చెప్పాను, నా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. ఒక ఐ థింక్ అరౌండ్ 4-5 డేస్ బ్యాక్ సినిమా చూశాను. జస్ట్ ఆడియన్స్ ఎలా చూస్తారో, మీరు ఆగస్ట్ 15 చూడబోతున్నారు, నేను 15 రోజులు ముందే చూశాను, అంతే తేడా. సినిమా చాలా బాగుంది. విజయ్ యు రాక్ ద షో, రష్మిక యు రాక్ ద షో. మ్యూజిక్ విషయంకి వస్తే గోపి గారు కంగ్రాచులేషన్స్ సార్, టుడేస్ ఆడియో ఫంక్షన్ ఐ హ్యావ్ టు విష్ యూ ఫస్ట్. గోపి గారు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం నాకు, సరస్వతి పుత్రులు. పరశురామ్ గారు, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ బెస్ట్ ఫిలిం, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా 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 బాగా తీశారు. నేను మనస్ఫూర్తిగా అమ్మాయి గురించి చెప్తాను, రష్మిక. ఐవ్ హర్డ్, నేను ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం బెంగళూరులో ఉన్నప్పుడు కిరాక్ పార్టీ అనే సినిమా రిలీజ్ అయింది, అందులో ఈ అమ్మాయి చాలా బాగుందని చాలామంది చెప్పారు, బట్ నేను సినిమా చూడలేకపోయాను. నేను చూడటం చూడటం ఫస్ట్ వర్క్ ఈ అమ్మాయి చూశాను, అండ్ నాకు ఈ కథ సినిమా కథ తెలుసు. నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చెప్పారు, నేను చాలామంది హీరోయిన్స్ చాలామంది కలుస్తుంటారు కాబట్టి ఫ్రెండ్స్ లాగా అడుగుతున్నారు, సార్ మీ సినిమాలో ఏదైనా మంచి క్యారెక్టర్ లేదంటే మీరైనా మంచి కథను ఉంటే యూనో మాకు రికమెండ్ చేయండి అని. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ ఒక 1-2 అమ్మాయిలు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఫోన్ చేసి, మీరు అడిగారు కదా నాకు గుర్తుకొచ్చింది, నేను ఒక కథ విన్నాను చాలా బాగుంది, మీకు కానీ ఆ ఫిల్మ్ వస్తే వదలొద్దు అన్నాను. బట్ ఆ హీరోయిన్స్ అందరిని అప్రోచ్ అయినా వాళ్ళు ఎవరూ చేయలేదు. నిజంగా మరి నిజంగా రష్మికగా రాసి పెట్టుంది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం. విజయ్ దేవరకొండ, అర్జున్ అంటే ఇప్పుడు చెప్తాను, అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వాసుని అడగండి, నేను ఒక 1 వీక్ ఎవరిని కలవాలా, ఎలా ఏ సినిమా చేస్తున్నాం మనం, ఎలా డిస్టర్బ్ అయిపోయాను నేను చాలా రోజులు, ఆల్మోస్ట్ ఒక 1-10 డేస్ చాలా డిస్టర్బ్ అయిపోయాను. అండ్ తను చేసిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నేను లోపల ఒకటే అనుకున్నా, ఉన్న అవార్డ్స్లో కొంచెం బెటర్ అవార్డు, కొంచెం ఫిల్మ్ఫేర్ బాగా ఇస్తారు. నేను అనుకున్నా ఫిల్మ్ఫేర్ అవార్డు అంటూ ఉంటే ఆ ఇయర్ నిజంగా ఇద్దరు ముగ్గురు చాలా బాగా చేశారు. బట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్డౌటెడ్లీ ఐ ఫెల్ విజయ్ దేవరకొండ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, నాట్ ఓ బికాస్ ఆఫ్ హిస్ కెరియర్, అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐ వాస్ థింకింగ్ నిజంగా మనస్ఫూర్తిగా తనకి ఫిల్మ్ఫేర్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. అండ్ అనుకున్నాను తనకేదో బెస్ట్ డెబ్యూ అలా ఇవ్వకూడదు, సద్య అవార్డు ఇవ్వకూడదు, స్ట్రైట్ బెస్ట్ యాక్టర్ ఇవ్వాలనుకున్నాను. హీ గాట్ ఇట్, ఐ వాజ్ సో హ్యాపీ. ఇందాక కూడా అదే చెప్తున్నా, సో హ్యాపీ దట్ ఫెంటాస్టిక్. అంటే తెలుగులో దేర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ గ్రేట్ పర్ఫార్మర్స్. ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్.